హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రియాక్షన్ డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఐపీ ఎగ్జామినేషన్ అండ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఆల్సో. ఓకే స్టూడెంట్స్, సో ఇన్ ప్రీవియస్ సెషన్ ఐ హావ్ డిస్కస్డ్ అబౌట్ మాలిక్యులారిటీ అండ్ ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ రియాక్షన్స్ ఆల్సో. ఓకే సో స్టూడెంట్స్, మరి హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రియాక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో చాలా ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా దీనికి ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? లాస్ట్ లో ఒక కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రియాక్షన్? వాట్ ఈస్ హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రియాక్షన్? హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రియాక్షన్ ఆఫ్ ఏ రియాక్షన్ ఈజ్ ఇండికేటెడ్ బై టి హాఫ్. ఓకే సో స్టూడెంట్స్, హాఫ్ లైఫ్, సపోజ్ మనం ఏజ్ యూస్ రైజ్ టు బి కన్సిడర్ ఏ రియాక్షన్ ఏజ్ యూస్ రైజ్ టు బి. సపోజ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సపోజ్ 10 మోల్స్ ఉందనుకుందాం. ఓకే అట్ టీ ఈక్వల్ టు జీరో దగ్గర 10 మోల్స్ ఉంటే, సో అప్పుడు దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది? 0 మోల్స్. ఎందుకంటే రియాక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే ఆఫ్టర్ సమ్ టైమ్, ఓకే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ కన్వర్టెడ్ ఇన్ టు 5 మోల్స్. సో దెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఈక్వల్ టు 5 మోల్స్. సో స్టూడెంట్స్, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు 10 మోల్స్ ఉంది, ఇక్కడ 5 మోల్స్ ఉంది. సో అంటేంటి, దీని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది హాఫ్ కాన్సన్ట్రేషన్ గా కన్వర్ట్ అయింది, అంటే సగం కాన్సన్ట్రేషన్ గా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ మనకి ఎంత టైం రిక్వైర్ అయింది? సపోజ్ 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ ఆర్ 1 మినిట్. సో ఎంత టైం అయితే అంత టైం. సో ఇక్కడ ద టైమ్ ఈజ్ రిక్వైర్డ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఈజ్ రెడ్యూస్డ్ 1/2 ఇట్స్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ 5 మోల్స్ మీన్స్ 10/2 = 5. దట్ ఈస్ హాఫ్ కాన్సన్ట్రేషన్. ఓకే, ఇక్కడ 10 మోల్స్ అనేది 5 మోల్స్ గా కన్వర్ట్ అవడానికి మనకి ఎంత టైం రిక్వైర్మెంట్ అయింది. సో 5 మినిట్స్ ఆ, 2 మినిట్స్ ఆ, 1 మినిట్ ఆ, 5 సెకండ్స్ ఆ, 10 సెకండ్స్ ఆ. సో దట్ ఈస్ హాఫ్ లైఫ్. ఓకే, ద టైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ రిడ్యూస్డ్ టు 1/2 ఇట్స్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నోన్ యాజ్ హాఫ్ లైఫ్. ఓకే స్టూడెంట్స్, సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ద టైమ్ రిక్వైర్మెంట్ ఉంది. ఎంత రిక్వైర్మెంట్ అంటే మనకి ఎంత కావాలి? సో రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది 1/2 ఇట్స్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ కి కన్వర్ట్ అవ్వడానికి మనకి ఎంత టైం అయితే కావాలో, సో దాన్నే మనం సింపుల్ గా ఏమంటామండి, హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రియాక్షన్ అని చెప్పుకుంటాం. ఓకే, సో ఇప్పుడు క్లారిటీగా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం 0 ఆర్డర్ అండ్ 1st ఆర్డర్ కి హాఫ్ లైఫ్ రియాక్షన్స్ ఒకసారి చూద్దాం. సో స్టూడెంట్స్, మనం ముందుగానే ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ మన ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి. సో అది చూశాక ఇది చూడండి, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ దీనికి అవసరం కాబట్టి. సో ఖచ్చితంగా మీకు అది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఫర్ 0 ఆర్డర్ దట్ మీన్స్ హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ 0 ఆర్డర్ రియాక్షన్. ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ ఈజ్ మీరు ఇలా ఇది నోట్స్ రాసుకుంటే సరిపోతుందండి, ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ ఐపీ నోట్స్. ఓకే, జీరో ఆర్డర్ రియాక్షన్ ఈజ్ ఓకే కే ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ నాట్ మైనస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై టి. ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ రియాక్షన్. సో ఇప్పుడు దీన్ని మనం ఓకేనా హాఫ్ లైఫ్ కి అప్లై చేస్తే
ఫర్ హాఫ్ లైఫ్ ఫర్ హాఫ్ లైఫ్ ఫర్ హాఫ్ లైఫ్ T=T1/2 అండ్ R కాన్సన్ట్రేషన్ ఆఫ్ R కాన్సన్ట్రేషన్ ఆఫ్ R0/2. సో స్టూడెంట్స్, ఈ టూ వాల్యూస్ ని కంపల్సరీ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి హాఫ్ లైఫ్ అనేది వస్తుంది. అంటే సింపుల్ గా ఈ టీ ప్లేస్ లో T1/2 సబ్స్టిట్యూట్ చేయాలి, ఆర్ ప్లేస్ లో R0/2, ఎందుకంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 1/2 కి రిడ్యూస్ అయింది కదండి. సో ఆర్ నాట్ అంటే ఏంటి? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటి? రియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రియాక్షన్. దట్ మీన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రియాక్షన్ మీన్స్ హాఫ్ లైఫ్. హాఫ్ లైఫ్ అంటే సో ఖచ్చితంగా అది అందులో హాఫ్ కాన్సన్ట్రేషన్ కంప్లీట్ అయింది కనుక మనం బై టూ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ టూ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే K=కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ నాట్ మైనస్ ఆర్ ప్లస్ ఏ రాయాలండి, R0/2 బై టీ ఈజ్ రీప్లేస్ బై T1/2. ఓకే సో స్టూడెంట్స్, T1/2 సో కే రైట్ సైడ్ పాస్ చేయండి, ఇక్కడ ఎల్సిఎం కట్టండి, 2R0 - R0 = R0. ఓకే సో R0/2 అండ్ K/2. సో స్టూడెంట్స్, సింపుల్ గా మనం ఓన్లీ టూ స్టెప్స్ లోనే మనకి ఏమొచ్చింది అంటే జీరో ఆర్డర్ కి హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రియాక్షన్ అనేది వచ్చేసింది. ఓకేనా, హాఫ్ లైఫ్ ఈక్వేషన్. సో ఇక్కడ క్లారిటీగా చూడండి స్టూడెంట్స్, టీ హాఫ్ ఆఫ్ ఓకేనా జీరో ఆర్డర్ రియాక్షన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ R0. అంటే దట్ మీన్స్ హాఫ్ లైఫ్ ఆఫ్ జీరో ఆర్డర్ ఈస్ డిపెండ్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ R0. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఇది ఇది ఏంటంటే జీరో ఆర్డర్ అండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ చూడండి. ఫస్ట్ ఆర్డర్ ఓకేనా, హాఫ్ లైఫ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ మనం హాఫ్ లైఫ్ రాస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేన్ని రాయాలి? ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ రాయాలి. ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఈస్ ఓకే K=2.303/3 × log(R0 - R0)/R. సో ఇది ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ కి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ అండి. సో ఇప్పుడు మనం దీనికి దేన్ని అప్లై చేయాలి? ఫర్ హాఫ్ లైఫ్ గాని అప్లై చేస్తే ఏమొస్తుంది? ఫర్ హాఫ్ లైఫ్ T=T1/2 అండ్ R=R0/2. సో ఇక్కడ ఆర్ ప్లేస్ లో R0/2 ని సబ్స్టిట్యూట్ చేయాలి, టీ సబ్స్టిట్యూటెడ్ బై T1/2. సో దీన్ని అప్లై చేద్దాం. K=2.303/T1/2 × log(R0 - R0)/2. సో ఇక్కడ ఆర్ ప్లస్ వేరేయాలంటే R0/2 ని సబ్స్టిట్యూట్ చేయాలి, R0/2. సో R0 ఈజ్ క్యాన్సిల్. ఇక్కడ చూడండి, రిమైనింగ్ 1/2 ఈజ్ రివర్స్ అయితే ఏమొస్తే log(2). సో K=R T1/2 ని లెఫ్ట్ కి పంపించండి, కే రైట్ పంపించండి. T1/2 = 2.303/K (log(2). ఓకే సో స్టూడెంట్స్, సిన్స్ log(2) = 0.3010, ఓకేనా, ఈ వాల్యూ మనం గుర్తించుకోవాలి. సో ఇప్పుడు ఆ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 2.303/K (0.3010) = T1/2. సో స్టూడెంట్స్, మల్టిప్లై చేయండి టూ వాల్యూస్ ని, 0.3010
693/K. ఓకే, సో ఇక్కడ ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ కి హాఫ్ లైఫ్ ఈక్వేషన్ అండి. సో హాఫ్ లైఫ్ ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే T1/2=0.693/K. సో ఇక్కడ టీ హాఫ్ ఈస్ కాన్స్టెంట్, 0.693 కాన్స్టెంట్ అండ్ కే వాల్యూ కాన్స్టెంట్. సో ఇక్కడ ఏమొస్తుందండి, దేర్ ఫోర్ మనం సింపుల్ గా రాయొచ్చు, టీ హాఫ్ ఈస్ ఇండిపెండెంట్ ఓకేనా. సో ఈజ్ ఇండిపెండెంట్. సో స్టూడెంట్స్ దీన్ని మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ఫస్ట్ జీరో ఆర్డర్ అండ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అండ్ డెఫినేషన్ ఆల్సో. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది, కనుక ఇది సప్లిమెంటరీకి అయినా పబ్లిక్ ఎగ్జామ్స్ కి అయినా అన్నింటికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.